Hi friends, welcome to Nirmala Kitchen. Ippudu manam chilli potato ela tayar chesukovalo chuddam. Munduga oka bowl ni teesukoni corn flour 1/4 cup. 1/4 cup maida. Salt taste ki saripada. Karam 1 spoon. Miriyala podi 1/2 spoon. Ee mottanni oka sari mix chesukondi. 1/4 cup water ni posukoni mix chesukondi. ఈ బౌల్ ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొటాటోస్ 3 తొక్క తీసి శుభ్రతగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఈ చిల్లీ పొటాటో చాలా టేస్ట్ ఉంటదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏది స్కిప్ చేయకుండా వేసుకోండి ఇంగ్రీడియన్స్ అన్ని. ఇదిగోండి ఇదే విధంగా అన్ని పొటాటోస్ కట్ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి అన్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకొని దీనిలో కొంచెం వాటర్ ని పోసుకోండి. ఈ వాటర్ లో ఆ పొటాటోస్ ముక్కలన్నీ శుభ్రతగా కడగండి. కడిగేసి ఆ ప్లేట్ లోకి తీసుకోండి. అన్ని కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దీనిలో ఈ పొటాటో పీసుల్ని ఈ విధంగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఆ పీసులన్నీ ఇందులో వేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అదిగోండి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఒక స్ట్రైనర్తో తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ఒక ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్స్ నూనె, 2 వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మీడియం సైజ్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. క్యాప్సికమ్ మీడియం సైజ్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. సోయా సాస్ 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టమోటా కెచప్ 2 టేబుల్ స్పూన్స్, వెనిగర్ 2 స్పూన్స్. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. 2 మినిట్స్ వేగిన తర్వాత కారం 1 స్పూన్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ని పోసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. టేస్ట్కి సరిపడ సాల్ట్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోండి. అది కూడా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. కొంచెం థిక్గా వస్తే కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీసులు ఉన్నాయి కదా, అవి కూడా ఇప్పుడు వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రెడీ అయింది కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ చిల్లీ పొటాటో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, ఎంతో రుచికరమైన చిల్లీ పొటాటో రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.